మేధావులు విద్యావంతులు తన పార్టీలోకి రావాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే పాల్ పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఉన్న పార్టీలన్నీ భ్రష్టు పట్టిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఎంపీ సీటు ఇచ్చి మంత్రి పదవి ఇస్తామని 2012లో కాంగ్రెస్, 2014లో బీజేపీ ఆఫర్ ఇచ్చాయని, స్వయంగా అమిత్ షానే తనకు మంత్రి పదవి ఇస్తానన్న తాను తిరస్కరించానని కేఏ పాల్ తెలిపారు. జేడి లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు, తోటా చంద్రశేఖర్ లాంటి వారు, మంచి లీడర్స్ రిటైర్డ్ అయి ఉన్నవారు, ఐఏఎస్ ఐపీఎస్లు దయచేసి రండి, చేర్పండి ఎమ్మెల్యేలు ఎంపీలుగా. లేదా మీరు పార్టీ పెడితే నాకంటే ఎక్కువ ఓట్లు వస్తాయంటే మీకు కూడా మేము విలీనం చేయకపోయినా మీకు సీట్లు ఇస్తాం, మీ ఓట్ బ్యాంక్ మీరు రుజువు చేసుకోండి. నేను పార్టీ పెట్టింది నా కొరకు కాదే, నాకు ఎంపీ ఇచ్చి మినిస్టర్ ఇస్తానని కాంగ్రెస్ పార్టీ అన్నారు. 2012లో తిరస్కరించాను. 2014, 2015, 2016 బీజేపీ వాళ్ళు నాకు ఎంపీ ఇచ్చి అమిత్ షా గారే మినిస్టర్ ఇస్తానంటే వద్దన్నా. ఓపెన్గా నేను తెలుగులో చెప్తున్నాను, ఇంగ్లీష్లో చెప్తున్నాను. ఎందుకు ఈ పనికిమాల ఎమ్మెల్యే మినిస్టర్ల పోస్టులు ఎందుకు దేశం నాశనం అయిపోతుంటే? అర్థం చేసుకోండి మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మై డియర్ ఫెలో సిటిజన్స్, ఎస్పెషలీ మై డియర్ తెలుగు. ఇంకే పార్టీల్లో ఉండకండి. ఇప్పుడున్న పార్టీలు అవినీతి పార్టీలు కావా, అక్రమ పార్టీలు కావా, కుటుంబ పార్టీలు కావా, కుల పార్టీలు కావా, దోచుకునే పార్టీలు కావా, విడదీసే పార్టీలు కావా? నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పుందా?